నిజామాబాద్ జిల్లాలో ఓ సర్పంచ్ ప్రాణాలు బలి తీసుకుంది ఇసుక మాఫియా అక్రమ రవాణా. బోధన్ మండలం నాగన్పల్లి వద్ద ఇసుక టిప్పర్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో హంస సర్పంచ్ గంగారాం మృతి చెందాడు. దీంతో బోధన ఆసుపత్రి ముందు దళిత ప్రజా సంఘాలు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగాయి. ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయని ఫిర్యాదు చేసినా నేతలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ నడి తెలుసుకుంది. మహేందర్, అసలు సర్పంచ్ మృతి సంబంధించి అది కేవలం టిప్పర్ గుద్దడం వల్లే జరిగిందా, లేకపోతే ఏమన్నా ఇసుక మాఫియా దాని వెనకుందా? దేవి, బోధనలోని మంజీరా నది కేంద్రంగా ఇసుక మాఫియా తెచ్చిపోతుంది. గత కొంతకాలంగా కూడా విచ్చలవిడిగా కూడా మంజీరా నది కేంద్రంగా కూడా ఇసుక అక్రమ దందా సాగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఇవాళ బోధన్ శివార్లో కూడా ఇసుక టిప్పర్ డీకోన్ కూడా హంస గ్రామ సర్పంచ్ గంగారం చనిపోవడం జరిగింది. అయితే గంగారం మృతితో కూడా ఇటు దళిత సంఘాలు, అదేవిధంగా ఇటు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు కూడా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి ముందుకు ఆందోళన దిగారు. కొంతకాలంగా కూడా బోధన్ కేంద్రంగా ఇసుక మాఫియా రెచ్చిపోతుందని, నిరంతరం ఇక్కడ ఈ రహదారుల నుంచి వెళ్తున్న ఇసుక లారీలతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించినా కానీ అధికారులు స్పందించలేదని, దీనిలో భాగంగానే ఇవాళ ప్రమాదంలో కూడా సర్పంచ్ గంగారం మృతి చెందాడని కూడా ఇటు బంధువులు కానీ అటు ఇటు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అంటే బోధన ఆసుపత్రి ముందు కూడా ఆందోళన వాళ్ళు అంటే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిలో భాగంగానే మనం ఒకసారి ఘటన పూర్తి స్థాయి వివరాలను ఒకసారి మనం పరిశీలిస్తే, గత మూడేళ్లుగా కూడా చూసుకుంటే మంజీరా నది కేంద్రం కూడా ఇసుక మాఫియా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇక్కడి నుంచి కూడా నిరంతరం కొన్ని వందల లారీల్లో కూడా ఇసుక ఇక్కడి నుంచి తరలి వెళ్తుండే, పలుమార్లు కూడా ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల్లో కూడా ఇద్దరు ముగ్గురు చనిపోగా కొంతమంది కూడా గాయాలైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదే సందర్భ చాలా సందర్భాలు కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ప్రజలు కూడా అధికారులు కానీ ఇటు పోలీసులకు వినవించారు. అయితే కొద్ది ఆ ప్రమాదం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొన్ని రోజులు ఆ ఇసుక దానికి సంబంధించి ఇసుక వాహనాలు ఆ రూట్లో వెళ్లే వాహనాలు కొంత అడ్డుకట్ట వేసినా కానీ తర్వాత యథావిధిగా కూడా మళ్ళీ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అయితే ఈ ఘటన జరగ ఈ ఘటన కొద్దిసేపటి ముందు కూడా బోధన్ శివార్లోను కూడా మంజీరా నదిలో కూడా మహారాష్ట్ర ఇసుక మాఫియా కూడా తెలంగాణ భూభాగాల నుంచి కూడా ఇసుక తవ్వుతున్నారనే సమాచారంతో కూడా టీఎస్ఎండిసి అధికారులు వెళ్లడం జరిగింది. అక్కడ కూడా ఇసుక మాఫియా టీఎస్ఎండిసి అధికారులపై కూడా రాళ్ల దాడికి కూడా దిగే ప్రయత్నం చేశారు. దీంతో కూడా టీఎస్ఎండిసి అధికారులు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చారు. అంటే ఈ ఘటన జరిగిన కొద్దిసేపట్లో కూడా ఇది అంటే ఈ అధికారులపై కూడా దాడి దిగడం కూడా కలకలం తెస్తుంది. అంటే రెండు వరుస ఘటనలు చూస్తే మనం ఇది చూసుకోవచ్చు, బోధన్ ప్రాంతాల్లో ఇసుక మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా రేపు కూడా ఈ దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్తున్నారు దేవి. ఆల్ రైట్ మహేందర్, థ్యాంక్ యూ.